ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది ఎటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది అనే ఒక భయం ఇప్పుడు ప్రతిపక్షంలో కనిపిస్తుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక ఆరోపణ అయితే ఇక్కడ ఎందుకు భయం ఎందుకు భయపడాల్సి వస్తుంది అనేది కనుక ప్రతిపక్షాన్ని అడిగితే మాకేం భయం లేదనే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే వైసీపీ నేతలు కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న విశ్లేషకులు కానీ ఖచ్చితంగా మున్ముందు ఒక ఉపద్రవం ముంచుకు రాబోతోంది అనేదే ప్రచారం ఎందుకంటే అరెస్టుల పర్వం వరుసగా అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ వరుసగా అరెస్టుల పర్వం కొనసాగింది అయితే అచ్చెన్నాయుడు గారికి కానీ ఇంకా బెయిల్ విషయంలో క్లారిటీ లేదు బెయిల్ రావట్లేదు ఎవరికి కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా అరెస్ట్లు ఉంటాయని అనుకున్నారు అప్పట్లో ఆ మధ్య లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది లోకేష్ గారి ఆ ఫైబర్ గ్రిడ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆధారాలు బయటికి తీస్తున్నారు త్వరలో ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు దీన్ని తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల అంశం లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం ఈ హడావుడే తప్ప ఈ అరెస్టులు అంశానికి సంబంధించి పెద్దగా ఎక్కడ వార్తలు రావట్లేదు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ విషయం విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే పట్టించుకోవట్లేదు అనుకోవాలా లేదంటే అనుకోవాలా ఆ మౌనం వెనక కారణం ఏంటనేది కూడా తెలియాల్సింది అంటే ఆ విషయాలు పెద్దగా మాట్లాడట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది ఒక గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది దీనికి జస్ట్ బ్రేక్ ఇచ్చారు కానీ కంప్లీట్గా పులిస్టాప్ పెట్టలేదు అతి త్వరలోనే ఈ అరెస్టుల పర్వం అవినీతి చేసిన వాళ్ళెవరినీ కూడా వదిలిపెట్టే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అతి త్వరలోనే మళ్ళీ ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే గ్రౌండ్ లెవెల్లో కసరత్తు జరుగుతుంది అన్ని ఆధారాలు పూర్తిగా సేకరించిన తర్వాతే నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఏ వికెట్ పడబోతుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఏ మాజీ మంత్రి జైలు పాలు కాబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది అయితే మాజీ మంత్రి అనేసరికి ఇద్దరు ముగ్గురు పేర్లు బాహా బాహాటంగా వినిపిస్తున్నాయి ఆ ఇద్దరు ముగ్గురు పేర్లలో ఎవరు ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది ఇప్పటికే రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట కానీ అతి కొద్ది రోజుల్లోనే మరొక అరెస్ట్ అయితే చూడబోతున్నాం అన్ని పక్కాగా ఆధారాలు సేకరించే పనిలో అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అసలు నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు ఏ అవినీతి విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి